జేవీల పార్లమెంట్ అభివృద్ధి కోసం హస్తం గుర్తుకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలో ఇప్పటికే 4 గ్యారంటీలను అమలు చేశామని గుర్తు చేశారు. ఎన్నికల కోడ్ తర్వాత మిగతా 2 అమలు చేస్తామని అన్నారు. 15న రైతులకు రుణమాఫీ చేస్తామంటూ దేవుని సచిగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వాగ్దానాలని నెరవేరుస్తామని అన్నారు. ఈ విషయాన్ని పార్టీ నాయకులు కార్యకర్తలు గడప గడపకు వెళ్లే ప్రచారం నిర్వహించాలని అన్నారు. శంషాబాద్లో నిర్వహించిన పార్టీ బూత్ స్థాయి కమిటీ రంజిత్ రెడ్డి పాల్గొన్నారు. ఇక ఒక్క రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో 535 బూత్ కమిటీలు ఉన్నాయని, ఇప్పటికే ప్రతి నియోజకవర్గానికి ఓ సీనియర్ కాంగ్రెస్ నాయకుడిని ఇన్ఛార్జ్గా నియమించామని తెలిపారు. ప్రతిరోజు బూత్ కమిటీ కోఆపరేటర్లు నియోజకవర్గ ఇన్ఛార్జీలతో సమన్వయం చేసుకోవాలని రంజిత్ రెడ్డి సూచించారు. ఎలక్షన్స్ పురస్కరించుకొని మే 13న జరగబోయే ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్స్ రాజేంద్రనగర్ లోని అన్ని బూత్ ఇన్ఛార్జ్ నుండి బూత్ కమిటీ 10-10 మెంబర్లను అందరినీ ఈరోజు మీటింగ్ పిలవడం జరిగింది. తర్వాత ఇప్పుడే కేరళ నుండి కొత్తగా అపాయింట్ చేసిన చేవెళ్ల పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ సిట్టింగ్ ఎంపీ ఈడన్ కూడా రాబోతున్నాడు. వీళ్ళందరి సమక్షంలో రాబోయే 10 రోజులు మా కార్యాచరణ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. ప్రతి గడపకి వెళ్ళాలి, ప్రతి ఇంటికి వెళ్ళాలి, అమలు చేయబోయే 6 గ్యారంటీల గురించి మాట్లాడాలి. 4 గ్యారంటీలు ఆల్రెడీ అమలు అయిపోయినాయి, ఇంకా 2 గ్యారంటీలు అమలు చేస్తాం. ఎక్కడైతే రైతులు ఉంటారో రైతులకు బలంగా చెప్పాల్సింది ఏంటంటే ఆగస్టు 15 డెడ్ లైన్ ఒక ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు దేవుళ్ళ మీద ప్రమాణం చేసి చెప్పగలిగే అంత గట్టిగా నమ్మకంతో ధైర్యంతో చెప్పే ముఖ్యమంత్రి మాట నమ్మాలని చెప్పి ఆగస్టు 15 అంటే ఆగస్టు 16 కూడా కాదు, ఆగస్టు 15 కల్లా ప్రతి ఒక్కరికి నోటివ్ సర్టిఫికేట్ వస్తాయని చెప్పి ఈ విషయాలు చెప్తూ మొన్ననే కాంగ్రెస్ పార్టీ చేవేల గడ్డ మీద తుక్కుగూడ మీద నేషనల్ మేనిఫెస్టో రిలీజ్ చేశారు. పాంచ్ న్యాయ్ అని చెప్పి 25 పటాకేది అంటే అన్ని విధాలా అన్ని వరకు